हेलो हाय फ्रेंड्स अंदर की अंदर एलानी ने बहुना फ्रेंड्स वीडियो सो चाल मंदिर सिस्टर्स यानी ब्रदर्स यानी शॉर्ट वीडियो पेटा हेयर सीक्रेट चपंडी हेयर केयर वीडियो चाहिए हेयर टिप्स चपंडी अंड जुटूलांटे एम चेला चपंडी सिस्टर मामूल का कामेंट्स पेटन सो इंचुमचु वाई अदे जुट वीडियो कामेंट्स एक्व हेयर गुरी वस्तन सो फ्रेंड्स कावाले ना चैनल ऑलरेडी अपलोड अभी चूडी वीडियो एंटे जुट्टू अंटे ऊड़ीन जुट्टू फास्ट ग्रो अवडानिकैते मंची आयिल रेडी चेसुकोनी अप्लाई चेसुकुंटुन्नानमाट सो मीकु कावालनुकुंटे वीडियो मोत्तम चूडंडी खच्चितंगा वर्क अवुद्दंडी नेनु वाडुतुन्नानु काबट्टी मीकु चेप्तुन्नानु नेनु वाडेनु काबट्टी सो इप्पुडैते वीडियो స్టార్ట్ చేద్దాం అదే దీనికి కావాల్సింది ఏంటి ఆయిల్ ల ప్రిపేర్ చేసుకోవాలన్నది అయితే చూసి మీరు ట్రై చేయండి ఇవన్నీ నేచురల్ అన్నమాట సో ఫ్రెండ్స్ చూడండి ఇదైతే బ్రింగరాజ్ అంటార కదా అదే గుంటకల్కి రాకండి విలేజెస్ ల ఎక్కువ ఉంటది ఇదైతే మా ఇంటి ముందున కాలవలో ఉందన్నమాట కాలవ అంటే చిన్న గోతు లాంటి దగ్గర చాలా ఉంది ఇవి ఆల్్రెడీ పువ్వులు కూడా వచ్చేసున్నాయి అన్నమాట మీరు చూడొచ్చు సో నేనైతే నాకు ఒక నేను రెండు సార్లు వాడుకోవడానికి అనేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి నేను ఒక పిడికెడ అయితే తీసుకున్నాను సో తీసుకొని అయితే వాష్ చేసుకొని కొంచెం ఆరబెట్టుకున్నాను అన్నమాట అండ్ ఇంకోటి ఏంటి అనేసి అంటే మందారం పువ్వులండి మన ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఉంటది మందార పువ్వులు సో నేను ఒక నాలుగు పువ్వులు అయితే మందార పువ్వులు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇదన్నమాట సో ఇదేంటంటే మేమైతే గరికగడ్డి అనేసి అంటాం సో దీంట్లోనైతే మంచి పోషకాలు ఉంటాయన్నమాట ఇదైతే మా ఏజెన్సీలో మెడిసిన్లో కూడా వాడతారు సో ఇది హెయిర్కి కూడా మంచిది అండ్ దాని తర్వాత న్యాచురల్ కరివేపాకు అన్నమాట ఇది మామూలు మనం కొనుక్కున్నలాగా ఫ్లేవర్ ఉండదు కానీ ఇది ఒరిజినల్ అంటే అదైతే కొంచెం మందులై చల్లుతారు కదండి సో అలా చెప్తున్నాను అన్నమాట ఇదైతే న్యాచురల్ కరివేపాకు అండ్ ఇవి బ్రింగరాజు ఆరబెట్టాను కదా సో అది ఆరిపోయింది ఆరిన తర్వాత అయితే నేను రెండు పూటలకని చెప్పాను అదే రెండు సార్లు వాడుకోవడానికని చెప్పాను కదండి సో దానికి తగ్గట్టు ఆయిల్ అయితే వేసుకున్నాను బాగా సిమ్లో పెట్టానండి అస్సలు మంట లేకుండా చాలా చిన్నగా సిమ్లో పెట్టాను అన్నమాట సిమ్లో పెట్టి అయితే ఫస్ట్ నేను ఆల్రెడీ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదా కాకపోతే ఇంకో రెండు ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా వాడుకున్నాను అన్నమాట అదేంటంటే ఉసిరికాయలండి అదే ఉసిరికాయ ముక్కలు రెండు ఉంటే అది కట్ చేసుకున్నాను నేను ఒక నాలుగు లవంగాలు అన్నమాట సో చూసారా ఆయిల్ బాగా లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే నేను ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు ఎందుకంటే అది బాగా మరిగింది అనుకోండి దాంట్లో ఉన్న అదంతా పోతుంది అన్నమాట సో బాగా సిమ్లో పెట్టుకొని ఎంత లేట్ అయినా కూడా బాగా స్లోగానే ఇది చేసుకోవాలి సో ఆయిల్ మరిగిన తర్వాత నేను అవి వేసుకున్నాను కదా దాని తర్వాత అయితే బ్రింగరాజ్ నెక్స్ట్ మందార పువ్వులు అండ్ గడ్డి చూసారు కదా సో ఇదన్నమాట అండ్ కరివేపాకు ఇంకా మెంతులు లేవు సో మెంతులు కూడా ఉంటే బాగుంటుంది ఇంకా చాలా ఉన్నాయండి కాకపోతే కొంచెం దూరంగా వెళ్ళాలి కొన్ని ఇంగ్రీడియంట్స్ కోసం నెక్స్ట్ టైం నేను ఎక్కువ ఆయిల్ చేసుకునేటప్పుడు అయితే మొత్తం చూపిస్తాను సో చూడండి చూడండి ఫ్రెండ్స్ బాగా స్లో ఫ్లేమ్లో అయితే ఇలా ఇది అదే మరగపెట్టుకుంటున్నాను అన్నమాట మనకి ఎంత చిన్న మంట తగిలితే అంత మంచిది సో ఇదై ఈ ఆయిల్ అయితే నేను మా లాస్టిక్ గుండె చేసినప్పుడు కూడా వాడానండి అంటే కొంచెం ట్రై చేశాను అన్నమాట ఎలా వర్క్ అవుతుందో అనేసి సో బాగా పనిచేస్తుంది అండ్ నేను జుట్టు ఊడిపోయినప్పుడు అయితే అదే డెలివరీ అయిన తర్వాత జుట్టు ఊడిపోయినప్పుడు అయితే చాలా ప్రయోగాలు చేశాను అందులో ఈ ఆయిల్ అయితే భలే పనికి వస్తుంది సో మీరు మాటికి టిప్స్ అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అన్నమాట ఫ్రెష్ చూడండి ఈ ఆయిల్ అయితే అయిపోయింది సో ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ బట్టి ఇది చేస్తున్నాను అన్నమాట సో చూసారా ఆయిల్ అయితే కలర్ చేంజ్ అయింది అండ్ స్లోగా మనం ఫ్రై అదే ఆయిల్ మరగపెట్టాం కాబట్టి మరీ మాడిపోకుండా నల్లగా రాలేదు సో ఇప్పుడైతే నేను వడగడుతున్నాను అన్నమాట ఆయిల్ అండ్ ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే దాంతో వడగట్టుకుంటే మొత్తం అందులో ఉన్న ఆయిల్ అంతా వచ్చేస్తుంది సో నేనైతే ఇలా చేసుకుంటున్నాను మీకు వీలైనంత వరకు ఎంత పిండుకుంటే అంత మంచిది ఎందుకంటే మొత్తం ఆయిలే పీల్చేసి ఉంటుంది కాబట్టి మనం పిండుకుంటే మంచిదన్నమాట సో నేనైతే ఇలా చేస్తున్నానని మీరు ఇలా చేసి వదిలేవద్దు నేనేంటంటే ఒక పక్క వంట అవుతుంది ఒక పక్క వంట అవుతుంది చేసుకుంటూ సో వీడియో చేస్తున్నాను అన్నమాట అందుకే ఇంత గాబరా సో ఇంకా లాస్ట్లో ఏంటి అనేసి అంటే క్యాస్ట్రో ఆయిల్ అండి అదేనండి ఆమ్లం మన దగ్గర ఒరిజినల్ ఆమ్లం ఉంటే అది ఇంకా మంచిది సో ఇది పిల్లలకి పట్టే ఆమ్లం ఉంటుంది కదా
సో ప్రస్తుతానికి నా దగ్గర అది ఉందనేసి ఈ ఆయిల్ ఒక 3-4 స్పూన్లు ఉంటుంది మామూలుగా నేను తయారు చేసిన ఆయిల్ సో దానికి వచ్చేసి ఒక 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ అయితే కలిపాను అన్నమాట ఈ క్యాస్టర్ ఆయిల్ ఏంటంటే కొత్తగా జుట్టు రావడానికి బాగా పనిచేస్తుంది నల్లగా ఒత్తుగా ఎదుగుతుంది అన్నమాట సో మంచిది హెయిర్ ఆయిల్ అయితే అదే క్యాస్టర్ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను అన్నమాట ఇంకా చాలామంది కొంచెం వంకరగా కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారండి ఏమంటున్నారంటే ఒక్క ఆయిల్ వాడేస్తే హెయిర్ ఆయిల్ వాడేస్తే జుట్టు పెరిగిపోద్దా దానికంటూ పొల్యూషన్ ఉండకూడదు నేను మంచి ఫుడ్ డైట్ తీసుకోవాలి అనేసి సో ఫస్ట్ పొల్యూషన్ విషయంకి వస్తే ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా ఆల్మోస్ట్ పొల్యూషనేనండి మేము బయటకు ఎక్కడికైనా వెళ్ళామంటే మొత్తం జుట్టు అంతా ధూళిధూళి పట్టేసి ఇలా గడ్డిలా తయారైపోద్ది అనమాట సో ఇప్పుడు ఎక్కడ పొల్యూషన్ లేకుండా లేదు అండ్ మన జాగ్రత్త మనది అండ్ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మంచి ఫుడ్ తింటే జుట్టు బాగా హెల్తీగా ఉంటుందట సో నా జుట్టు ఏమీ అంత హెల్తీగా లేదు నేనే చెప్తున్నాను కదండి మరీ అంత హెల్తీగా లేదు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫుడ్ డైట్ అంటే నేనేమి రోజు ఏమంటారు బాదం పప్పులు హెల్త్ డ్రింకులు అవేవేవో ఉంటాయి కదా సో నేను అలాంటివి ఏమీ తీసుకోనండి అసలు నిజాన్ని చెప్పాలంటే నేను సరిగ్గా తిండి కూడా తినను ఒక పొద్దున్నే తిన్నాను అనుకోండి ఇంకా మధ్యాహ్నానికి తినను మధ్యాహ్నం తింటే ఇంకా నైట్కి వదిలేస్తాను అలా ఒక పూట తింటే ఒక పూట తిన్నాను అనమాట సో అలానే హెల్తీ ఫుడ్ ఏమైనా తీసుకుంటాను అనేసి అంటే అది కూడా లేదు నార్మల్ అనమాట సో ఇంట్లో ఏది ఉంటే అదే అన్నం ఉంటే అన్నం గింజన్నం ఉంటే గింజన్నం ఇంకా ఏది ఉంటే అదే తినేస్తాను అనమాట సో ప్రత్యేకంగా జుట్టు కోసం మంచి హెల్తీ డైట్ తీసుకుంటాను అందుకే జుట్టు ఎంత ఎదిగిపోయింది అనేది అసలు అదంతా ట్రాష్ అంటే కామెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను అనమాట సో మనం ఒక్క విషయం అండి ఇంకోటి జెన్యున్ పరంగా కూడా వస్తుంది మీ జుట్టు ఉందనేసి ఇంకా ప్రతిదీ వీడియో తీసి పెట్టేస్తున్నారు అనేసి అంటున్నారు సరేనండి జెన్యున్ పరంగా వస్తుంది కరెక్టే కానీ మనం ఏం చేయకుండా దానికి అది ఎదిగిపోద్దా చెప్పండి ఇప్పుడు ఆయిల్ అయినా సరే షాంపూ అయినా సరే మనకంటూ ఒకటి బాగా సెట్ అవుతుంది అని ఒకటి అనిపిస్తుంది కదా సో అలానే నాకు అనిపించింది నేను చెప్పాను వీడియోస్లో దానికి కూడా కొందరేమో ఏంటి జెన్యున్ పరంగా వస్తుంది ఒక్క నూనె రాసిస్తే పెరిగిపోతుందా అనేసి అంటున్నారు అలా జెన్యున్ పరంగా లేని వాళ్ళకు కూడా చాలా పెద్ద పెద్ద జుట్లు ఉంటాయి చాలామంది గమనించినట్టయితే తల్లికి లేకపోయినా వాళ్ళ పూర్వీకులకి లేకపోయినా కొందరికి అయితే జుట్టు బాగా ఉంటుంది అన్నమాట సో అదంతా నేనైతే అంటే నమ్ముతాను కానీ ఒక్క జెన్యున్ పరంగా వస్తుంది ఏం నూనె రాయకపోయినా షాంపూ వాడకపోయినా దానికి అదే పెరిగిపోతుంది అనేమీ లేదు మనకి ఇష్టమైతే మనం పెంచుకోవాలి అని అనుకుంటే ఎన్నైనా చేసుకుంటాం కదా సో నేను అలా అనమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను కదా సో ఆయిల్ అయితే బాగా అప్లై చేసుకొని అయితే ఇప్పుడు తలస్నానం చేయాలన్నమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసి ఉంటే సో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అబ్బా మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి వెళ్తుంది అండ్ మాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది మా ఫ్యూచర్కి మా లాస్ట్ ఫ్యూచర్కి సో వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఖచ్చితంగా నేను హెయిర్ టిప్స్ చెప్తూనే ఉంటాను షార్ట్స్లో అండ్ ప్రతి వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోతున్నాను కాబట్టి ఇలా చెప్తున్నాను అన్నమాట బాయ్ ఫ్రెండ్స్ అందరికీ